Welcome to Cheppana, Chinna, Manchi, Maata. This is Joshna Chandrath wishing you all health and happiness. Today's topic is self-esteem. Self-esteem అనగానే మనకి self-confidence గుర్తొస్తుంది. కానీ self-confidence అనేది self-esteem కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. Self-esteemలో ఒక పాయింట్ మాత్రమే self-confidence. మరి ఈ self-esteem ఏంటి అనుకుంటే మనకుండే beliefs, నమ్మకాలు, మనకుండే emotional state, మనకి ఉన్న హ్యూమన్ వాల్యూస్, మోరల్ వాల్యూస్, వీటి గురించి మనకి మనము తర్కించుకుని తెలుసుకోవడం అనేది ఈ సెల్ఫ్ ఎస్టీమ్. ఇంకా విశదంగా చూసుకోవాలంటే మన ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మన కెరియర్ అచీవ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, మన సోషల్ అచీవ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, అకాడమిక్ అచీవ్మెంట్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎస్టీమ్లోకే వస్తాయి. వీటన్నిటి గురించి మనకి ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. మనము వీటి వలన హ్యాపీగా ఉన్నాము, సాటిస్ఫాక్టరీగా ఉన్నాము, ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ అనేది తెలుసుకోవడమే సెల్ఫ్ ఎస్టీమ్. ఇంకా విశదంగా మాట్లాడుకోవాలంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ రిగార్డ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఇంటెగ్రిటీ. ఇవన్నీ కూడా నిగూఢమైపోయి ఉంటాయి సెల్ఫ్ ఎస్టీమ్లో. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక వ్యక్తికి తనంటే తనకి ఎట్లాంటి గౌరవాభిమానాలు ఉన్నాయి, ఎట్లాంటి ఇంప్రెషన్ ఉంది, ఎట్లాంటి మానవతా విలువలు, నైతిక విలువలు తను ఫాలో అవుతున్న నలుగురిని కూడా ఆ దిశలో నడిపిస్తున్నారు, సొసైటీలో ఎట్లా ప్రముఖంగా ఉన్నారు, ఎంత ప్రాధాన్యత వహిస్తున్నారు, ఎంత బాధ్యతాయుతంగా, ఎంత కర్తవ్యంగా ఉంటున్నారు, తన కర్తవ్యాన్ని తను ఎట్లా నిర్వహిస్తున్నారు, మంచిగా హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా నిర్వహిస్తున్నారా, ఇవన్నీ తనకి తను తెలుసుకోవడం అనేది సెల్ఫ్ ఎస్టీమ్. మన గురించి మనం ఒక ఎస్టిమేట్ చేసుకోవడము. సో డెఫినెట్గా సెల్ఫ్ ఎస్టీమ్ తోటి చాలా లాభాలు ఉంటాయి. మనకి కరెక్ట్గా తెలియాలి మనం ఎట్లా ఉన్నామో. దీంట్లో మనం ఒక పాయింట్ చూసుకోవాలంటే అఫ్కోర్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనం చేసే ప్రతి పని మీద మనకి నమ్మకం ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఒక ఫీలింగ్ ఆఫ్ సెక్యూరిటీ, మనకి ఏమీ జరగదు, మనకి ఎట్లాంటి హాని జరగదు, నలుగురిలో మనము చక్కగా వెళ్ళిపోవచ్చు, ఎవరు మనకి అపాయం చెయ్యరు, నలుగురితో మనకి సంబంధ బాంధవ్యాలు చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ అభిప్రాయం కూడా ఉండాలి. నెక్స్ట్ రికగ్నిషన్, మనకి కుటుంబంలో ఎంత రికగ్నిషన్ ఉంది, సమాజంలో ఎంత గుర్తింపు ఉంది, ఆ గుర్తింపుని మనం ఎట్లా వాడుకుంటున్నాము, మన జీవితం ఎట్లా కొనసాగుతోంది, ఇతరులని మనం ఎట్లా మార్గదర్శకంగా నిలబడుతున్నాము, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఒక ప్రత్యేకమైన గుర్తింపుని మనము గుర్తించగలగాలి. మన గురించి మనము గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ వీ టాక్ అబౌట్ ఫీలింగ్ ఆఫ్ కాంపిటెన్స్, పోటీ మనస్తత్వం ఉండాలి. అంటే ఎప్పుడు నేనే గెలవాలి, ఇతరులందరూ ఓడిపోవాలి అనే మనస్తత్వం అని కాదు. మనము ఎట్లా ఉన్నాము, ఎంత పోటీ మనస్తత్వంతో ఉన్నాము, ఒకవేళ మనం ఓడిపోయినా కూడా నో ప్రాబ్లం, మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్లే కదా గెలిచింది, వాళ్ళు మనకి గెలవడం అనేది మనకి సంతోషాన్ని కలిగిస్తుంది కదా, వాళ్ళు కూడా మన వాళ్లే అనే పోటీ మనస్తత్వం ఉండాలి. అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మంచిగా తీసుకునే మనస్తత్వం ఉండాలి. సమన్వయంతో మనము పనులు చేయగలిగే శక్తి మనకి ఉండాలి, అట్లాంటి కెపాసిటీ మనకి ఉండాలి. ఇదంతా కూడా సెల్ఫ్ ఎస్టీమ్లోకే వస్తుంది. మరి చిన్నపిల్లల్లో చూస్తే సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ప్రతి పనిని చేస్తూ ఉంటే ఒక వయసు వచ్చేటప్పటికీ వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తప్పకుండా వస్తుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా అవసరము. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ని మనము తెచ్చుకోవాలంటే, మనకి అలవాటుగా చేసుకోవాలంటే డెఫినెట్గా కొన్ని పాయింట్స్ మనము ఫాలో కావాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ డోంట్ థింక్ అబౌట్ ద నెగటివ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది, ఆ చేదు అనుభవాలన్నీ కూడా మనము తలుచుకుంటుంటే మన జీవితంలో మనం ముందుకు సాగలేము. కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్, ఎప్పుడు కూడా చేదు అనుభవాలని గుర్తు తెచ్చుకోకూడదు. కష్టాలని, నష్టాలని, బాధల్ని, సమస్యల్ని దూరంగా పెట్టుకోవాలి. ఒకవేళ వాటి గురించి ఆలోచన గనక వస్తే వాటిని మనం తప్పించుకోవాలి. ఆ మూడ్ నుంచి మనము డైవర్ట్ అయిపోయి ఒక మంచి మూడ్లోకి వచ్చేయగలగాలి. అప్పుడు మన సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతూ ఉంటుంది. దెన్ ద సెకండ్ వన్ ఈజ్ మనము ఎప్పుడూ కూడా నలుగురిలో తక్కువ అనే భావం మనకి ఉండకూడదు.
ఇరుగు పొరుగు వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఎవరెవరో ఉంటారు కదా, సాధారణంగా కొంతమందికి ఎట్లా అనిపిస్తుంది, వాళ్ళకంటే నేను తక్కువ, వీళ్ళకంటే తక్కువ, వాళ్ళకి మంచి ఇల్లు ఉంది నాకు మంచి లేదు, వాళ్ళకి మంచి సంపాదన ఉంది నాకు లేదు, వాళ్ళకి మంచి జాబ్ ఉంది నాకు లేదు, వాళ్ళకి చక్కగా అదృష్టం ఉంది నాకు అదృష్టం లేదు, ఇట్లాంటి ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. నలుగురిలో కూడా తక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఫీలింగ్ అసలు ఉండకూడదు. ఎవరికి ఎంత ఉంటే అంతే, దాంట్లోనే మనం సర్దుకుపోవాలి, సంతృప్తిగా సంతోషంగా ఉండగలగాలి. సో ఎప్పుడూ కూడా మనము నలుగురిలో తక్కువ అనే భావాన్ని తీసేసేయాలి. నలుగురిలో సమానంగా ఉన్నాము, నలుగురి కంటే ఎక్కువగా ఉన్నామనే భావం మనలో ఎప్పుడు వస్తుందో మన సెల్ఫ్ ఎస్టీమ్ని మనము అంత పెంచుకుంటున్నట్లు. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ మన అవసరాలు ఏంటి అని మనం గుర్తించాలి. మన అవసరాలు ఏంటి అని గుర్తించి తెలుసుకుని ఆలోచించి వాటిని మనము ఫుల్ఫిల్ చేసుకోగలగాలి. దట్ ఈజ్ సెల్ఫ్ ఎస్టీమ్. చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళకి అది ఉంది నాకు లేదు, నేను సాధించలేకపోయాను, నేను ఆ పని చేయలేకపోయాను, అది నా దగ్గరికి రాలేదు, నేను వెళ్ళలేకపోయాను, ఇట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఏమనుకుంటారు, ఏం పర్వాలేదు, అది లేకపోతే ఏమైంది, అది లేకపోతే పని గడవదా, జీవితం గడవదా, ఏం పర్వాలేదు అని వదిలేస్తూ ఉంటారు. ఈ ఏమీ పర్వాలేదు అనే మాట గనక మనకి అలవాటైతే సెల్ఫ్ ఎస్టీమ్ లేనట్టు. సో సెల్ఫ్ ఎస్టీమ్ని మనం అలవాటు చేసుకోవాలంటే ఎప్పుడు కూడా ఒకటి, మనం చెయ్యగలము, దాన్ని మనం సాధించగలము, ఒక పట్టుదల ఉండాలి, దాన్ని సాధించేదాకా మనం నిద్రపోకూడదు, మంచి ఆశ ఉండాలి, మంచి ఆశయం ఉండాలి, అప్పుడే మన సెల్ఫ్ ఎస్టీము రెట్టింపు అవుతుంది. మనకి ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏం పర్వాలేదులే, ఏం కాదులే అనే మనస్తత్వాన్ని మనము తీసేసేయాలి. అండ్ దెన్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి అని మనము క్లియర్ కట్గా తెలుసుకోవాలి. మన స్ట్రెంగ్స్ ఎస్, మన బలాలు, మన బలాన్ని మరింత బలంగా చేసుకోగలగాలి. వీక్నెసెస్, ఆ వీక్నెస్ని వీక్ చేసేయాలి, మన దగ్గర లేకుండా తీసివేయాలి, వాటిని దూరం పెట్టాలి. మనము ఎంత స్ట్రాంగ్గా తయారైతే మన వీక్నెసెస్ అంత దూరంగా వెళ్ళిపోతాయి. కాబట్టి మన స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి అని గుర్తించినప్పుడు మన స్ట్రెంగ్త్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన వీక్నెస్ని ఇంకా వీక్ చేసేసి దాన్ని పారద్రోలే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఈ ఫోర్ టిప్స్ ఫాలో కావడం వల్ల మనలో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే చాలా మంచిది. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం వలన మన గోల్స్ని మనం ఈజీగా రీచ్ కాగలము, ఏదైనా కూడా ఈజీగా సాధించగలము. మన లైఫ్ని మనం తీర్చిదిద్దుకోవడానికి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా 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 అవసరం. మన లైఫ్ని మనము తీర్చిదిద్దుకోవాలి. సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నవాళ్ళు ఏది కూడా దిగులు పడరు, సాధిస్తారు, పట్టుదలతోటి ఉంటారు, విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు. మనం విజయం వైపు ఒక అడుగు వేస్తే విజయం మన వైపు రెండు అడుగులు వేసేటట్లుగా భగవంతుడు చూస్తాడు. సో సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ఫాలో సమ్ సింపుల్ టిప్స్ టు కల్టివేట్ సెల్ఫ్ ఎస్టీమ్.